వర్గం 50వ వార్డులో తనను కార్పొరేటర్ గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలాలపల్లి ప్రసాద్ ప్రజలకు హామీ ఇచ్చారు. వార్డు పరిధి మురళీనగర్ వర్మ కాంప్లెక్స్ బాలయోగి గుడి టెన్నిస్ పార్క్ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే సమస్యలు పరిష్కరించి ప్రజల రుణం తీర్చుకుంటారని హామీ ఇచ్చారు. ప్రచారంలో శశికళ వెంట స్థానిక వైసీపీ నాయకులు బగది విజయ నాంబాల అశోక్ తదితరులు పాల్గొన్నారు. నేను మా కార్యకర్తలు అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులతో సైతం పాదయాత్ర కార్యక్రమం మొదలుపెట్టాము. ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాము. ఓటు కోసం అభ్యర్థిస్తుంటే వాళ్ళు చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు విశాఖను రాజధానిగా ప్రకటించడంపై ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో రాజధాని విశాఖకు రాజధాని కేటాయించడం మన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇది చాలా మంచి బంగారు యుగంగా భావిస్తున్నారు. అలాగే ఈరోజు విశాఖను ప్రపంచంలోనే పేరుగాంచిన నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ ఉద్యోగాలకి యువతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉద్యోగ భద్రత హామీ దొరుకుతుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే సందర్భంలో మురళీనగర్లో ఉన్న చాలా ప్రాంతవాసులు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అదే సందర్భంలో విశాఖకు కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే తమ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మన మురళీనగర్లో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దానికి కూడా కారణం గత 8 ఏళ్లుగా స్థానిక ఎన్నికలు జరగకపోవడం. అలాగే స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న గత తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ అమరావతి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విశాఖను మరుగున పెట్టింది. స్థానిక ప్రభుత్వాలకి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా ఈరోజు రాకుండా ఇక్కడ అడ్డుపెట్టే ఎన్నికలు జరగకపోవడం వల్ల సుమారు 4,500 కోట్ల రూపాయలు విశాఖకు నిధులు మరుగున పడ్డాయి. ఆ విధంగా విశాఖ రోడ్లు అస్తవ్యస్తంగా మారడానికి గత ప్రభుత్వమే కీలకంగా మారింది.